గారికి అండ్ కేసీఆర్ కి మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని ఆయన మీ పిసిసి చీఫే కదా, జానారెడ్డి గారు మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కదా, అట్లాగే మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కదా బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ, వీళ్ళందరూ ఎందుకు అప్పుడు కంగారు పడిపోయి అనవసరంగా బాబు గారిని ఆడిపోసుకున్నారు? మంచి ప్రశ్న అండి. ఆ రోజు ఇప్పుడు ఆ రోజున ఇమ్మీడియట్ గా కూడా ఏదైనా ఒక అఫెన్స్ జరిగినప్పుడు దాని మీద అసలు ఈ విధమైనటువంటి యాంగిల్ ఉండొచ్చు అని చెప్పేసి ఇమ్మీడియట్ గా కూడా ఎస్ ఈ కోణంలో మీరు ఆలోచన చేయాలి, సూత్రధార అతనే కావచ్చు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆ రోజున ఇన్వెస్టిగేట్ చేయడానికి విమర్శించడానికి అంటే నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడేస్తారా? అన్యాయంగా చంద్రబాబు గారిని ఇరికిస్తున్నారే, రేవంత్ రెడ్డి గారిని అన్యాయంగా ఇరికిస్తున్నారే అనాలి కానీ ఇట్లాగ వీళ్ళు ఓట్లను ఇట్లా కొనుక్కుంటారా దుర్మార్గము, ఇలాంటి వాళ్ళు అసలు సంఘంలో ఉండటానికి వీలు లేదని మాట్లాడడం తప్పు కదా పాపం. అన్యాయంగా చంద్రబాబు గారిని ఆడిపోసుకున్నారు ఆ రోజున, అన్యాయంగా రేవంత్ రెడ్డి గారిని ఆడిపోసుకున్నారు ఆ రోజున, తప్పు కదా మరేది. ఆ రోజు కూడా సాయి గారు ఇంకొక విషయం చెప్పిన, ఆ రోజు కూడా మీరు వాళ్ళు గుర్తు చేసుకోవాలి, ఎవరైతే నిర్దోషిగా ఒకవేళ ఆయన బయటపడదలుచుకుంటే ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకోవాలి, తప్పితే అప్పటి వరకు మాత్రం నిందితుడే అన్నాం. ఆ రోజు నిందితుడే అంటున్నాం, ఈ రోజు నిందితుడే అంటున్నాము. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభుత్వానికి ఆయన మధ్య రిఫ్ట్ తోని మేము మాట్లాడుతున్నాం తప్ప ఇంకోటి లేదు. ఇంకొక విషయం సాయి గారు, సాయి గారు ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు నుంచి వ్యక్తిగతంగా తేల్చుకోవాలి, మన పార్టీలో ఉంటే తప్పేందని అనుకుందామా? మీకు ఇప్పుడు చెప్తున్నది అదే మాట, అప్పుడు కూడా ఒకటే మాట, అదే ఇప్పుడు అదే మాట, అప్పుడు అదే మాట, రేపు పొద్దున దావూద్ ఇబ్రహీం పార్టీలో చేరినా కూడా మామూలు అదే మాట అని అంటామా, చేర్చుకుందామా? సాయి గారు నేను కంప్లీట్ చేయండి, కంక్లూడ్ చేయండి, నేను చెప్తాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ నిర్లిప్తంతో కానివ్వండి, తాత్సర్యం కానివ్వండి, లేకుంటే ఉలిక్కిపడటం కానివ్వండి, ఆ రోజున ఏకే ఖాన్ గారు టోటల్ గా ఒక కాన్ఫరెన్స్ అంటే ఒక అడ్వైజర్ గా దానికి ఒక మీటింగ్ పెట్టేసి తీసుకున్నటువంటి డెసిషన్స్ కానివ్వండి, వీటన్నిటిని చూస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్ట్రింజెంట్ యాక్షన్ ఇమ్మీడియట్ గా తీసుకోవట్లేదు అన్నటువంటి అనుమానం మాకు కూడా వచ్చింది. ఆ వచ్చినటువంటి క్రమంలోనే ప్రభుత్వానికి చెప్పింది ఏంటంటే, నిజంగానే దోషులైతే వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునే విధంగా మీ ఏజెన్సీస్ ని ఆదేశించండి. మరి ఎందుకు మీరు అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడల్లా నిద్రలేసి ఆ మీరు ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు? ఈ రోజు కూడా చెప్తున్నా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఈ రోజున ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది కాబట్టి ఈ కథ వచ్చింది, లేకపోతే ఇప్పుడు కూడా నిర్లిప్తంగానే ఉండేది. కాబట్టి ఏమంటున్నాం అంటే, ఏదేమైనా కానీ చట్టపరంగా నిజంగానే దోషం తెలియనట్టు కఠినంగా శిక్షించబడాలని ఎవరైనా కానీ ఉపేక్షించలేదు. అది కాదు, ఈ ముక్కు సూటు తిప్పది కానీ సూటుగా ఒక మాట చెప్పండి, సూటుగా ఒక మాట చెప్పండి రామచంద్రారెడ్డి గారు, మీ పార్టీ దృష్టిలో ఆనాడు డబ్బులు ఇస్తున్న మాట వాస్తవమా కాదా? అది తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించింది అన్న మాట నమ్ముతున్నారా నమ్మట్లేదా? రెండే రెండు ప్రశ్నలు సూటిగా చెప్పండి, ముక్కు చుట్టూ తిప్పదు. సాయి గారు ఇప్పుడు నా కళ్ళతో నేను చూసినట్టు చెప్తున్నారు, అంటే సూటిగా చెప్పటం కాదు, సర్కమ్స్టెన్సెస్ బట్టి, అంటే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అయితే పోలీస్ ఏ విధంగా, నేను మిమ్మల్ని లాయర్గా అడగలేదు సార్, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ సపోర్టింగ్ ఎవిడెన్స్ ఇవన్నీ అడగట్లా, మీరు ఒక పార్టీ నాయకుడిగా అడుగుతున్నా, మీ పార్టీ ఏం భావిస్తోంది అని అడుగుతున్నా. సార్ నేను చెప్తున్నాను కదా, ఆ రోజు జరిగినటువంటి వ్యవహారము వీడియో మీడియాలో వచ్చినటువంటి వ్యవహారాన్ని ఇవన్నీ చూస్తే మాత్రం అక్కడ ఏది అక్కడ డబ్బుల వ్యవహారానికి సంబంధించింది నడిచింది అనేది తెలుస్తున్నది. దేనికి సంబంధించింది ఏందన్నది ఈ ప్రభుత్వము బయటకు తీసుకురావాలి, ఆ తీసుకురావటంలో ఇప్పటిదాకా అనేది విఫలమైపోయింది అని అంటున్నాము. కాకపోతే ఈ రాజకీయాల్లో మరే నీవు నేర్పిన విద్య నీరజాక్షి అని చెప్పేసి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి, మరి ఈ రోజు కేసీఆర్ గారు ఆ రోజున అభియోగాలు మోపిండు కాబట్టి మరి ఆయన చేసిండు కాబట్టి అదే విధంగా ఈయన కూడా చేసిండని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఒకటైతే నమ్ముతున్నాము. ఒకవేళ ఇప్పటికీ కూడా మా పార్టీ నాయకుడైనప్పటికీ కూడా ఒకవేళ అందులో దోషం తెలిస్తే ఖచ్చితంగా శిక్షించబడాలని చెప్పేసి మేము డెఫినెట్ గా మేము కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అది మీరు చేసేదేంది, మీరు చెప్తే ఆపుతారేంది శిక్షించాలనుకుంటే? కాకపోతే ముందు పార్టీ రాజకీయంగా డెసిషన్ కదా ముఖ్యం. రైట్, ఫైనల్ గా సుబ్రహ్మణ్యం గారు దీన్ని ఏ కోణంలో నుంచి చూస్తున్నారు? ముగ్గురు వాళ్ళ పార్టీల తరఫున వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకున్నారు. ఇక్కడ మనం వచ్చాడికి రాజకీయంగా చూసుకుంటే తొందరగా ఫస్ట్ రాజకీయాల్లో కేసులను ఎప్పుడూ నిత్యనూతనంగా ఉంచుతారు అనడానికి ఇది బలమైన కేసు అండి.
ఫస్ట్ ఏంటంటే ఈ కేసు వచ్చిన మొదటి రోజున మీడియాలో ఇటు మీడియాలో కానీ ఎటువైపైనా సరే చూస్తే అయిపోయిందిరా చంద్రబాబు గారి పని అడ్డంగా దొరికేశారు అన్నారు. అయితే ఏంటంటే ఇక్కడ మన అందరం అంటే న్యాయకోవిధులైన రామచంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు, దాని గురించి చెప్తాను. ఆడియో టేప్ని ఎట్లా తీసుకుంటారు సాక్ష్యం కింద? చాలా కేసులు పోయాయి ఆడియో కేసులు తీసుకోలేము అని. కానీ బట్ దానికి ఏం చేశారంటే దాన్ని కేసీఆర్ గారు పోనీ టీఆర్ఎస్ అనేది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారు. టీఆర్ఎస్ ప్రభంజనంలో సైతం టీడీపీ కొన్ని సీట్లు గెలుచుకుందండి. అంటే కేసీఆర్ టీఆర్ఎస్కి టీడీపీయే బలమైన ప్రతిపక్షంలా కనిపించింది అప్పుడు. అప్పుడు ఏం చేశారంటే అందుకనే ఈ కేసు దొరకగానే అంటే దీని వెనకాల ఇంకొక చిన్న అంటే మనం చెప్పచ్చు చెప్పకూడదు చిన్న రాజకీయ ఇది కూడా ఉంది. విభజనకి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన అసెంబ్లీలో జరిగిన ఓ ఘటన, దాంట్లో రేవంత్ రెడ్డి గారి జోక్యం, ఇదంతా మీ అందరికీ తెలుసు, దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. అది కూడా చాలా కీలకంగా మారిందండి. ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు గారి పేరుని ఛార్జ్షీట్లో ఎందుకు పెట్టలేదు అంటే టీడీపీ ఆల్మోస్ట్ తెలంగాణలో ఏమీ లేదు ప్రస్తుతానికి. అలాగే వాళ్ళు అనుకున్నట్టు ఏపీలో కూడా అదే పరిస్థితి వచ్చింది. 23 సీట్లు 3 ఎంపీల సీట్లకి పరిమితం అయిపోయారు. అంటే మారుతున్న రాజకీయ పరిణామాలకి ఇది సంకేతమా అని ఎందుకు అంటున్నానంటే లోపాయికారిగా ఇక్కడ టీఆర్ఎస్కి బీజేపీకి మధ్య ఎంతో కొంత ఇచ్చిపుచ్చుకున్న ధోరణి నడుస్తుంది. ఏపీలో ఆల్రెడీ ఉంది. ఒక పక్కన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బలమైన నేతగా ఇక్కడ ఎదుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో వస్తున్న ఎందుకు ఆయనకు అంత ఇస్తున్నారని చెప్పేది కొంతమంది సీనియర్ లీడర్లు ధ్వజమెత్తడమే దీనికి ప్రబలమైన సాక్ష్యం. అందుకని సరే ఇప్పుడు మనకు కావాల్సింది అంటే రెడ్డి సామాజిక వర్గాన్ని ఈయనకి బలం. ఒక 4 జిల్లాల్లో ఈయనకి చాలా బలం ఉంది, యూత్లో మంచి క్రేజ్ ఉంది. సో అంటే రాజకీయ పరంగా తీసుకుని ఈ రకంగా చేస్తుంటారు. చంద్రబాబు గారితో మనకి ఇంక పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనకి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారిని అలా కేసులో లైవ్గా ఉంచితే కాస్త ఆయన తగ్గుతారు. కాస్త అంటే ఆ టైంలో ఆ సమయంలో చంద్రబాబు గారి మీద ఎలాంటి ప్రచారం అయితే జరిగిందో ప్రస్తుతం ఈయన మీద అదే ప్రచారం జరిగింది. ఎందుకంటే వీడియోలో కూడా చంద్రబాబు గారు వాయిస్ వినిపించింది, కానీ చంద్రబాబు గారిలా అనిపించే వాయిస్ వినిపించింది, కానీ చంద్రబాబు గారు అనేది మనకు తెలియదు. మీరన్నట్టు మన రామచంద్రారెడ్డి గారు అన్నట్టు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వాళ్ళు ప్రూవ్ చేయగలగాలి. అందుకని ఇది కేవలం రాజకీయ కోణంలోనే దీన్ని లైవ్లో ఉంటుంది. మీరు ఒక మాట చెప్పండి సుబ్రహ్మణ్యం గారు,